పశ్చిమ గోదావరి జిల్లా నల్లచెర్ల మండలం పోతవరం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ పోతవరం సర్పంచ్ అభ్యర్థి నూతుకుర్తి లక్ష్మణరావుకి పోతవరం గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా సర్పంచ్ అభ్యర్థి చేసిన అంటే మీరు తెలుసుకోమని, ఎవరు చేస్తున్నారు వారికి ఓటేయమని తెలుసుకోమని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ గ్రామం సుమారుగా 455 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అదేవిధంగా మీకు కావలసిన విధానంగా ఎవరైతే 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఓట్ల పక్కన ఉన్న గతంలో ఉన్న వారికి ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గం నుంచి సుమారుగా 17 మందికి పట్టాలు ఇచ్చిన బాబు తప్పులు ఎవరు చేయలేం. జగన్మోహన్ గారి ఆధ్వర్యం ఇచ్చాం. నియోజకవర్గం 265 ఎకరాల్లో ల్యాండ్ కొన్నాం, 40 కోట్లు కొన్నాం. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు, గతంలో ఎవరెవరు చేశారని చెప్పండి. ఆ విధంగా చేస్తున్నా కనుక మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాం. మా లక్ష్మణారికి సర్పంచ్ అభ్యర్థి ఓటేయండి. అదేవిధంగా మిగతా 14 మంది 16 మంది వార్డు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ప్యానల్ ప్రకారం ఇప్పటికే మీ ఇంటింటి తిరుగుంటారు, గుర్తులు ఎందాక వచ్చినాయి, వాళ్ళ గుర్తు ప్రకారం ఓటేయమని మరి ఒక్కరు అర్థిస్తున్నాం. ఏది కావాల్సి వచ్చినా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కనుక పోతవరం కూడా మీకు కావాల్సిన విధానంగా డెవలప్ చేసే విధానం నేనున్నారు. లోకల్ సర్పంచ్ నెగ్గించుకొని మరీ కోరుతూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధానంగా రైతులను ఆదుకున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా రైతాన్ని కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా రైతులు పొగాకుంటుంది, పొగాకుంటారు కూడా మార్కెట్ ద్వారా 50 కోట్లు ఇచ్చి మొన్న కొనడం జరిగింది. ఏ రైతు నష్టపో